हाय फ्रेंड्स, वेलकम बैक टू मार्स टेक जोन यूट्यूब चैनल। ई रोज वीडियो मन पिल्ला आड़कने रेसिंग कार दी रिपेर चेयर एलागो मैं निर्चुकुंदाम। कोंतकालंगा पनि चेयक दी पक्कन पेट्टडं जरिगिंदी। अयिते इप्पुडु ई लाक्डौन् कारणंगा पिल्लालु स्कूल कूडा वेल्लडं लेदु, इंट्लोने उंडि चदुवुकुंटुन्नारु। एक्कुव समयं वाळ्ळु आटल्लोने गडुपुतुन्नारु। अयिते वाळ्ळकि ई कार् मनं ఏ విధంగా రిపేర్ చేయాలి, దీన్ని ఎలాగ రిపేర్ చేయాలన్నది మనం చూద్దాం। బయట చేపించాలన్నా గానీ షాపులు కూడా మనకి అందుబాటులో లేదు, ఎక్కడా లేవు। అయితే ఇప్పుడు ఈ కార్ని మనమే ఇంటి దగ్గరే మనం చాలా సింపుల్ గా రిపేర్ చేసుకునే విధానం ఏంటో చూద్దాం। ముందుగా ఈ కార్ని మనం చూద్దాం ఇందులో ఏముంది। ఇప్పుడు ఈ కార్లో ఉన్నటువంటి ఈ రిమోట్, ఈ అడాప్టర్, రిమోట్ కంట్రోల్ అడాప్టర్, దీనికి కార్కి అడాప్టర్ తో ఛార్జింగ్ పెట్టి చూద్దాం। ఈ ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఛార్జింగ్ పాయింట్, ఈ ఛార్జింగ్ పాయింట్ పెట్టి దీనికి పవర్ ఇద్దాం। అయితే పవర్ ఇవ్వడానికి ముందు ఇది ఏసీ పవర్ లో పెట్టాలి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మనం ఏసీ కరెంట్ యూస్ చేస్తాం కదా, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి। ఈ కాళ్ళకు చెప్పులు వేసుకొని దాని తగిన జాగ్రత్తతోనే మనం ఈ హ్యాండిల్ చేయాలి। అయితే ఇందులో ఈ ఏసీ ప్లగ్ పెట్టినప్పుడు ఇక్కడ ఈ ఇండికేటర్ వెలుగుతుంది, కానీ ఇది వెలగలేదు, అంటే ఛార్జర్ పని చేయట్లేదని అర్థం అన్నమాట। అయితే చూద్దాం ఒకసారి ఇక్కడ సప్లై వస్తుందో లేదో మనం చెక్ చేద్దాం। దీనికి మనం ఈ మల్టీమీటర్ ఒకటి తీసుకుందాం। ముందు మల్టీమీటర్తో సప్లై చూద్దాం। ఈ మల్టీమీటర్ ఏసీ 750 రేంజ్లో పెట్టి టూ 30 వోల్ట్స్ వస్తుంది। అయితే ఇక్కడ సప్లై ఇక్కడ దాకా వస్తుంది। ఈ ప్లగ్ పెట్టిన తర్వాత దీని అవుట్పుట్, ఈ అవుట్పుట్ దగ్గర డీసీ వోల్టేజ్ వస్తుందా లేదా చూద్దాం। ఈ మీటర్ని మనం డీసీ రేంజ్లో పెడదాం, డీసీ 20 రేంజ్లో పెడదాం। 3.8 వోల్ట్స్ ఉంది, ఇందులో ఇది మైనస్, ఈ టెర్మినల్ మైనస్, ఈ సెంటర్ పాయింట్ ఇది ప్లస్ అన్నమాట। ఇది డీసీ 20 రేంజ్లో ఉంది, అంటే జీరో చూపిస్తుంది, అంటే ఈ అడాప్టర్ పనిచేయట్లేదు। అయితే మనం ఈ అడాప్టర్ మార్చాలి, మనం దీని ప్లేస్లో వేరే అడాప్టర్ పెడదాం। ఈ అడాప్టర్ ఇది జనరల్గా సెల్ ఫోన్కి యూజ్ చేసేటువంటి నార్మల్ అడాప్టర్, 5 వోల్ట్స్ అడాప్టర్ ఇది, అంటే ఇది 3.8 వోల్ట్స్, కానీ ఇది 5 వోల్ట్స్, మన పెద్ద డిఫరెన్స్ ఏం అవ్వదు। అయితే ఈ అడాప్టర్కి చివర పాయింట్ ఇది ఉంది కదా, మనకి ఈ రెండు పిన్లు మ్యాచ్ అయ్యేలాగా ఇదే సైజులో ఉండే పిన్ మనం ఉండేలా తీసుకుందాం। మనకి ఈ పిన్ దొరకనప్పుడు దీన్నైనా మనం కనెక్ట్ చేసుకోవచ్చు, ఈ వైర్ ఉంది కదా, దీన్ని కట్ చేసేసి ఇందులో ఉన్నటువంటి ఈ వైట్ లైన్తో ఉన్నటువంటి ఈ వైర్ ప్లస్, ఈ బ్లాక్ వైర్ మైనస్, ఆ విధంగా గుర్తించి ఇందులో ఉన్నటువంటి రెండు ఉంటాయి ఫ్రెండ్స్, ఇందులో రెడ్ బ్లాక్ రెండు వైర్లు ఉంటాయి, రెడ్ వైర్ ప్లస్ అన్నమాట। అంటే మనకి ఈ ఇటువంటి సాకెట్, ఈ పిన్ దొరకనప్పుడు మనం దీన్ని కట్ చేసి ఇలాగ అటాచ్ చేసుకోవచ్చు దీనికి, కంప్లీట్గా మనకి ఈ విధంగా తయారవుతుంది అన్నమాట। ఇలా కూడా యూజ్ చేయొచ్చు। సరే దీని పక్కన పెట్టేద్దాం, ఇది పోయింది కదా, మనం ఈ ఛార్జర్ దానికి యూజ్ చేద్దాం। ఇక్కడ ఇండికేటర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని పవర్ దానికి ఇన్సెట్ చేద్దాం, ఈ అవుట్పుట్ కూడా చూద్దాం ఒకసారి వోల్టేజ్ ఎంత వస్తుంది। ఇది మైనస్, ఇది ప్లస్, 5 వోల్ట్స్ వస్తుంది ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, 5 వోల్ట్స్, అంటే ఇది బాగుంది। ఇది ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేద్దాం, లోపల ఎలా ఉందో ఒకసారి కనెక్షన్స్ కూడా చూద్దాం, దీన్ని ఓపెన్ చేద్దాం ఒకసారి।
ఈ పై డోమ్ ఓపెన్ చేద్దాం మనం ఇప్పుడు దీనికి ఇక్కడ స్క్రూ కనిపిస్తుంది ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ మూడు స్క్రూలు ఓపెన్ చేసాం కదా ఇక్కడ ఉన్నటువంటి ఇది ఇండికేటర్ ఎల్ఈడి ఏదో ఉంది ఇక్కడ ఓపెన్ తీసాం ఇది దీనికి సంబంధించినటువంటి యాంటీనా ఏరియల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది సపరేట్ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం దీన్ని దగ్గర నుంచి చూద్దాం మనకు క్లియర్గా కనిపించలేదు ఇప్పుడు ఈ విధంగా చూసినట్టయితే మనకి దీనికి ఉన్నటువంటి ఈ డీసీ సాకెట్ ఉంది కదా మనకి ఇక్కడ కనిపిస్తుంది డీసీ సాకెట్ ఈ పిన్ ఈ డీసీ 5 వోల్ట్స్ వచ్చే పిన్ మనం ఇక్కడ కనెక్ట్ చేద్దాం ఆ సప్లై చేద్దాం చూద్దాం దీని సాకెట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ రెండు వైర్లు ఇక్కడ వచ్చి ఈ ఎల్లో కలర్ వైర్ ఒకటి బ్లాక్ వైర్ ఒకటి సన్నది ఈ బ్లాక్ వైర్ అంటే ఈ ఎల్లో కలర్ వైర్ వచ్చి డైరెక్ట్గా ఈ స్విచ్ దగ్గరికి వెళ్ళింది ఈ స్విచ్ 3 టెర్మినల్స్ ఉన్నాయి దీనికి స్విచ్కి ఈ సెంటర్ కామన్ టెర్మినల్ ఇది బ్యాటరీకి వెళ్ళింది ఈ బ్యాటరీ బాక్స్ అడుగులో ఉంది చూద్దాం ఈ బ్యాటరీకి వెళ్ళిందనమాట ఈ బ్యాటరీ ఎంత పవర్ ఇది ఎన్ఐసిడి AA 3.6 వోల్ట్స్ 700 mAh ఇది బ్యాటరీ టైప్ అనమాట నికిల్ కాడ్మియం బ్యాటరీ AA సైజు 3.6 వోల్ట్స్ డిసి 700 mA అనమాట దీని రేటింగ్ అయితే ఈ బ్యాటరీ సరే దీన్ని మనం ఈ బాక్స్ ఇలా ఉంచేద్దాం అంటే ఈ బ్యాటరీ ప్లస్ మైనస్లు దీని గుండా ఈ సర్క్యూట్లోకి వెళ్ళి ఈ మైనస్ ఈ ప్లస్ వచ్చేసి ఈ స్విచ్కి వెళ్ళిందనమాట ఈ కామన్ పాయింట్ కామన్ పోల్కి అయితే ఇప్పుడు మనం ఈ స్విచ్ అటు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఈ వోల్టేజ్ ప్లస్ వోల్టేజ్ వచ్చేసి ఈ స్విచ్ ద్వారా బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి వెళ్తుంది ఈ మైనస్ వైరు ఈ బ్లాక్ మైనస్ వైరు ఇక్కడ ఈ బ్యాటరీ మైనస్ వైరును ఈ ఎడాప్టర్ నుంచి వచ్చిన సాకెట్ నుంచి వచ్చిన మైనస్ వైర్ రెండు ఒకచోట కలిసి సర్క్యూట్ కూడా వెళ్ళినమాట సర్క్యూట్ మైనస్ నెగిటివ్ సప్లైకి వెళ్ళిందనమాట ఇక్కడ అది కనిపిస్తుంది కదా అయితే ఇక్కడ వోల్టేజ్ చూద్దాం మనం ఒకసారి ఇది మైనస్ ఈ ప్లస్ 4.6 వోల్ట్స్ వస్తుంది అంటే మన ఈ డీసీ సాకెట్ నుంచి వచ్చింది ఈ వోల్టేజ్ ఇప్పుడు స్విచ్ ఈ పొజిషన్లో ఉంది కాబట్టి ఇటు ఉంది కాబట్టి ఈ రెండు పోల్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి దీని ద్వారా ఈ బ్యాటరీకి వెళ్ళిందనమాట బ్యాటరీ దగ్గరికి 4.6 వోల్ట్స్ వచ్చింది అది బ్యాటరీ ఛార్జ్ అయిన తర్వాత మనం ఈ స్విచ్ ఎప్పుడైతే ఇటు మారుస్తామో ఆటోమేటిక్గా ఈ బ్యాటరీలో ఛార్జ్ అయిన వోల్టేజ్ ఇటు వస్తుందన్నమాట దీని నుంచి సర్క్యూట్ ప్లస్కి వెళ్తుంది ఈ సర్క్యూట్ ప్లస్కి వెళ్ళినటువంటి ఈ వైర్ సర్క్యూట్కి వెళ్ళే ప్లస్ సప్లై వైర్ అన్నమాట ఇది ఇప్పుడు ఈ రిమోట్ ఉంది కదా ఇది ఓపెన్ చేద్దాం ఇందులో బ్యాటరీస్ అయితే ఏం లేవు ఇది బాగా తుప్పట్టేసింది ఈ బ్యాటరీ టెర్మినల్స్ కూడా రెండు పాడైపోయినాయి కనిపిస్తున్నాయి కదా ఈ సైడ్ బాగానే ఉన్నాయి ఈ రెండు కామన్ అన్నమాట ఇది ప్లస్ ఇది మైనస్ దీని నుంచే సప్లై లోపలికి వెళ్తుంది అయితే ఇది మనం ఇది రీప్లేస్ చేద్దాం ఇది రీప్లేస్ చేయాలంటే మన దగ్గర ఇటువంటి ఇవేం కొత్త కొనక్కర్లా మన పోయినటువంటి రిమోట్స్ అవి ఉంటాయి కదా ఈ పిల్లలు ఆడిన టాయ్స్ అందులో ఉన్నటువంటి ప్లస్ మైనస్ స్ప్రింగులు చూసి మనం దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు
ముందు అసలు లోపల ఎలా ఉందో చూద్దాం. దీనికి మూడు స్క్రూలు ఉన్నాయి, మూడు స్క్రూలు తీసేద్దాం మనం. అయితే ఈ కారు ఛార్జింగ్ అవుతుంది కదా, అందాక కాసేపు పక్కన పెడదాం. ఈలోపు ఛార్జింగ్ కూడా అవుతుంది. అది ఇక్కడ కూడా రెండు స్క్రూలు ఉన్నాయి. ఈ ఒక స్క్రూ ఇది బోర్డుకిను యాంటీనాకు కూడా కనెక్ట్ అయ్యి ఉంది. ఈ ఒక స్క్రూ ఇక్కడ, ఒక స్క్రూ ఉంది. ఇది చూసారా, ఇక్కడ బీ ప్లస్ బీ మైనస్ అంటే బ్యాటరీ ప్లస్ బ్యాటరీ మైనస్ వైర్ అన్నమాట. ఈ రెండు అంటే ఈ టెర్మినల్స్ ఇలా కనెక్ట్ అవుతాయి. ఇవన్నీ డ్యామేజ్ అయినాయి కాబట్టి మనం ఇక్కడ మారుస్తాం. ఇప్పుడు రీప్లేస్ చేద్దాం. రీప్లేస్ చేయడానికి మనం మన దగ్గర ఉన్నటువంటి ఇవి రెండు, ఇది ప్లస్ ఇది మైనస్. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేద్దాం. ముందు వీటిని బయట తీసేద్దాం. ఒక టెర్మినల్ బయటకు వచ్చేసింది, ఈ టెర్మినల్ కూడా తీద్దాం. బాగా డ్యామేజ్ అయిపోయినాయి వాటి ప్లేస్లో. ఒకసారి దీన్ని మనం క్లీన్ చేసేద్దాం. మన దగ్గర ఉన్నటువంటి టిన్నర్ కానీ ఏదైనా లిక్విడ్ ఉంటే కిరోసిన్తో కానీ పెట్రోల్తో కానీ మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ పొలారిటీ కనిపిస్తుంది కదా, చూడండి. డబల్ ఏ బ్యాటరీ సైజు 1.5 వోల్ట్స్. ఇది ప్లస్ అంటే ఇక్కడ ప్లస్ టెర్మినల్. ఈ రెండింటిలో ఇది మ్యాచ్ అవుతుంది. ఈ ప్లస్ ఈ మైనస్ టెర్మినల్ సెకండ్. ఈ విధంగా బెండ్ చేస్తే సరిపోతుంది. దీన్ని కూడా కొద్దిగా వెనక్కి ఇలా లాగితే ఇది కూడా సరిపోయింది. ఇప్పుడు మనం ఈ సర్క్యూట్ ఇలా పెట్టి చూసుకుందాం. ఈ కాంటాక్ట్స్ దీన్ని కనెక్ట్ అయ్యేలా చూసుకొని ఇలా ఉంచి స్క్రూ బిగించేద్దాం. ఈ ఒక స్క్రూ బిగించిన తర్వాత ఈ ఏరియల్ ఉంటుంది కదా దీనిది, ఈ ఏరియల్ దీని కింద వస్తుంది అన్నమాట, సర్క్యూట్ కింద. ఈ ప్లేస్లో ఇలా ఉంచేసి ఈ పెద్ద హెడ్ ఉన్న స్క్రూని ఇక్కడ బిగిద్దాం. ఇప్పుడు దీని క్యాపు క్యాపీలో ఫిట్ చేసేద్దాం. దీని మూడు స్క్రూలు కూడా బిగుతాం. ఒకటి,
రెండు మూడు ఈ మూడు స్క్రూలు కూడా బిగించేద్దాం. దీని బ్యాటరీస్ ప్లస్ మైనస్ చూసుకొని పొలారిటీ ప్రకారంగా బిగిద్దాం. మైనస్ ఈ బ్యాటరీలు పెట్టిన తర్వాత ఈ బ్యాటరీస్ కవర్ ఈ కవర్ కూడా దీని మీద నుంచి స్క్రూ బిగించేద్దాం. రిమోట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ దీన్ని చెక్ చేద్దాం ఒకసారి. ఈ స్విచ్ ఉంది కదా, దీని పవర్ స్విచ్. ఈ ఛార్జ్ అడాప్టర్ తీసేద్దాం, ఛార్జ్ అయ్యి ఉంటుంది కదా బ్యాటరీ. ఈ స్విచ్ ఇటు ఆన్ చేద్దాం. ఇది ఆన్ అయింది. దీన్ని కొద్దిగా హైట్ మీద పెడదాం. రిమోట్ ఈ ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి రైట్ లెఫ్ట్. ఇప్పుడు దీన్ని మనం ఈ క్యాప్ బిగించేసి మళ్ళీ ఇంకోసారి చెక్ చేద్దాం. ఇక్కడ ప్లేస్ అయితే స్పేస్ సరిపోవట్లేదు, ఈ కొద్దిగా దూరంగా ఉంచుదాం. ఇప్పుడు ఈ డోమ్ బిగించేద్దాం. డోమ్ అయితే ఈ ఏరియల్ ఉంది కదా, ఏరియల్ ఈ హోల్లో పెట్టిన తర్వాత ఇక్కడ ఈ ఇండికేటర్ ఒకటి ఉంది, పవర్ ఇండికేటర్. ముందు ఎదురు ఉన్న స్క్రూ బిగించేద్దాం. ఈ స్క్రూస్ అయితే బిగించేస్తాం. అప్పుడు ఈ ఏరియాని మనం నిలువుగా ఉండేట్టు ఇలా బెండ్ చేసుకుందాం. దీన్ని కొద్ది హైట్లో ఉంచి మనం చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. ఇది ఆన్ అయింది కదా, ఇక్కడ ఇండికేటర్ కూడా కనిపిస్తుంది. ఇది రైట్ లెఫ్ట్ ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు దీన్ని కింద మూవ్ చేసి చూద్దాం. ఫ్రంట్ బ్యాక్ రైట్. చూసారుగా ఫ్రెండ్స్, మన ఇళ్లలో ఉన్నటువంటి టాయ్స్ ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు మనం తీరిక వేళల్లో ఈ విధంగా మనం దాన్ని రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.